ఎన్నికల ముందు యుద్ధరంగాన్ని తలపించిన పల్నాడు ప్రాంతం ఇప్పుడు సైలెంట్ అయింది. వైసీపీ టీడీపీ నేతలు ఎవరూ తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదట. ఇందుకు పల్నాడులో రాజకీయ నాయకులు ఇలా సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? నిన్న మొన్నటి వరకు ఆ ప్రాంతం పేరు వింటేనే జనాలు హడలిపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడి ప్రజలు ఆందోళనతో గడిపారు. రాజకీయ ఆధిపత్యం కోసం రెండు పార్టీల నాయకులు రక్తం చిందించే స్థాయికి వెళ్లారు. డి అంటే డి, సై అంటే సై అనేలా అక్కడి రాజకీయాలు నడిచాయి. కానీ ఇప్పుడు అసలు ఆ ఊసే లేకుండా మారిపోయింది. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది. అదే పల్నాడు ప్రాంతం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడుకు రాజకీయ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నాయకుల మధ్య వైరం రాయలసీమ ఫ్యాక్షన్ను కూడా మరిపిస్తోంది. ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పల్నాడు రాజకీయ కక్షలు సంచలనం సృష్టించాయి. ఏ నోట విన్నా పల్నాడు మాటలే వినిపించాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కీలక నాయకులు ఉన్నా ఈ గొడవల జోలికి వాళ్లు వెళ్లడం లేదంట. గతంలో కర్రలు పట్టుకుని తిరిగిన నాయకులందరూ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. పల్నాడు ప్రాంతమంటేనే దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరు. ఎన్నికలొచ్చాయంటే ఏ మూల ఏం జరుగుతుందో అని సాధారణ ప్రజానీకం భయపడుతూ ఉంటారు. ఎన్నికలొస్తే ఎంతమంది బలైపోతారో అనే ఆందోళన రాజకీయ వర్గాల్లో ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పల్నాడు రాజకీయ కక్షలు బయటపడ్డాయి. కానీ కొంతకాలంగా ఇక్కడంతా స్తబ్దత నెలకొంది. పల్నాడు ప్రాంతం నుంచి ఎంతోమంది నాయకులు పలు పార్టీల నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎస్ ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు వంటి సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఎప్పటినుంచో ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు తమ ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను కూడా ప్రోత్సహించారనే అపవాది కూడా ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పల్నాడులో వర్గ విభేదాలు రాజుకున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇక ఎన్నికల తర్వాత వినుకొండలో రషీద్ అనే యువకుడి హత్య సంచలనంగా మారింది. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ మొదటిసారిగా వినుకొండలోనే పర్యటించారు. అప్పటి వరకు ఆ వర్గ విభేదాల వేడి అలాగే కొనసాగింది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఇటీవల కాలంలో పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఈవీఎంల ధ్వంసం, టీడీపీ నాయకులపై దాడి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలై అసలు పల్నాడు వైపు రాలేదు. ఆయన బెంగళూరు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి అసలు జిల్లాకే రాకపోవడంతో కార్యకర్తలు కూడా సైలెంట్ అయ్యారు. పార్టీ పరంగా కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో కార్యకర్తలు గడప దాటి బయటకు రావడం లేదంట. ఇక ఇదే ప్రాంతంలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వైసీపీ నాయకులు కూడా తమ సొంత నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారట. ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్లీ ఏ గొడవలు స్టార్ట్ అవుతాయో అనే భయంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారట. దీంతో పల్నాడులో వైసీపీని పట్టించుకునేవారే కరువయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్గానే ఉంటున్నారట. పల్నాడు ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారట. కాని చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరికీ కేబినెట్లో స్థానం కల్పించకపోవడంతో సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదంట. అధికారంలో ఉన్నా నాయకులు మౌనంగా ఉంటూ ఉండడంతో కేడర్ అసంతృప్తితో ఉన్నారట. టీడీపీ కూడా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదంట. సీనియర్ నాయకులు కేవలం నియోజకవర్గాలకే పరిమితమవుతూ జిల్లా రాజకీయాలను పట్టించుకోవడం మానేశారట. ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన నాయకులు కూడా అధికారంలోకొచ్చినా సైలెంట్గానే ఉంటున్నారట. ఎన్నికలకు ముందు రణరంగాన్ని తలపించిన పల్నాడు ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంగా మారిపోవడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మంత్రి పదవులు రాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు సైలెంట్గా మారడం, ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు పల్నాడుకు దూరంగా ఉండడంతో గతంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఇరు పార్టీల క్యాడర్లో కనిపించడం లేదంట. కనీసం టీడీపీ కార్యకర్తలు ఏదైనా హడావుడి చేస్తే మళ్లీ రంగంలోకి దూకుదామనుకుంటున్న వైసీపీ వాళ్లు కూడా ఇప్పుడు డీలా పడ్డారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అయినా సరే ఇరు పార్టీలో ఎలాంటి హడావుడి లేకపోవడం స్థానికులను కూడా ఆశ్చర్యపరుస్తోందట. అయితే ఇది తుఫానుకు ముందు ప్రశాంతతేమో అనే ఆందోళన కూడా నెలకొందట.
లోకల్ బాడీ ఎలక్షన్లొస్తే రాజకీయం మళ్లీ ఊపందుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. అప్పుడు టీడీపీ వైసీపీల మధ్య మళ్లీ ఆధిపత్య పోరుకు తెరలేస్తుందని అనుకుంటున్నారు. కాగా పల్నాడు రాజకీయాలను టీడీపీ వైసీపీ అధినేతలు కూడా పట్టించుకోనలేదంట. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పల్నాడుకు దూరంగా ఉంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంట. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను నడిపించే నాదుడే లేడని వైఎస్ జగన్కు ఫిర్యాదు చేసినా పిన్నెలినే అధ్యక్షుడిగా కొనసాగుతాడని కరాఖండిగా చెప్పారట. పల్నాడు ప్రాంతంలో దూకుడైన రాజకీయం చేయాలంటే పిన్నెలితోనే సాధ్యమని జగన్ నమ్ముతున్నారట. అందుకే ఆయనను మార్చడానికి జగన్ సుముఖంగా లేరట. పిన్నెల్లి మాత్రం జిల్లా రాజకీయాలను కాదు కదా, కనీసం తన సొంత నియోజకవర్గమైన మాచేర్లను కూడా పట్టించుకోకుండా బెంగళూరుకే పరిమితమయ్యారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎలా పోరాడుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ ఏ క్షణమైనా యాక్టివేట్ అవుతుందని, కానీ వైసీపీ పరిస్థితే ఎటూ కాకుండా ఉందని భయపడుతున్నారట. మరి పల్నాడులో వైసీపీ టీడీపీలు ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తాయా, లేదంటే మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తాయా అనేది వేచి చూడాలి.